రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్ మరి భైంసాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి సంబంధించి మరి విధ్వంసం చేయడం అదేవిధంగా మరి యొక్క కవ్వింపు చర్యలు ఇంకెంతకాలం అంటూ మరి అడపాదడప చెల్లమదురుగా రెండు రాష్ట్రాల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి అక్కడక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇవి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి జరుగుతున్న ఇవి అవమానాలా లేకపోతే ఒకవేళ దేని ఉద్దేశించినవి మరి దీనికి సంబంధించిన నిందితులను కేవలం ఆకతాయలు అని కొట్టివేస్తున్నారా వారిని నిందితులుగా భావిస్తూ మరి జైల్లో ఊచలు లెక్క మరి చట్టం ఏం చెప్తోంది దీనికి సంబంధించిన కుల సంఘాలు ఏమంటున్నాయి దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు శివకుమార్ గారు ఉన్నారు టీ వీరు మాలమహనాడు జాతీయ కార్యదర్శి మన స్టూడియోలో ఉన్నారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం శివకుమార్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో రైట్ మరి వీరితో పాటుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ మాలమోహన్ మరి పిల్లి సుధాకర్ గారు కూడా ఇన్వైట్ చేద్దాం సుధాకర్ గారు నమస్తే వెల్కమ్ టు రైట్ శివకుమార్ గారు ముందుగా మీరు మరి జాతీయ స్థాయిలో కార్యదర్శిగా ఉన్నారు మరి మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకు జరుగుతున్న అవమానకర విధ్వంసకర చర్యల పట్ల మీ యొక్క అభిప్రాయం మీ యొక్క స్పందన ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఏదైనా సరే అంబేద్కర్ని ఆ రోజు వరకు ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే దానిని ముందుకు తీసుకురావడం జరుగుతుందే తప్ప అది పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహం మీద మనము ఆయన గొప్పతనాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలన్ని రోజులు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అనేది నా ఉద్దేశం కుల సంఘాలుగా పొద్దున జాతీయ సంఘంగా ఉన్నప్పటికీ మేము ఎంత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ప్రజలను చైతన్యపరచడానికి ఎంత ముందుకు తీసుకెళ్ళినా కానీ ఇది అనేది మన ప్రభుత్వాలు ముందుగా ప్రజల్లోకి ఈ విషయాన్ని వారి ద్వారా తీసుకెళ్తే తొందరగా అవగాహన అనేది కలుగుతుంది అనేది నా ఉద్దేశం అండి మరి ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మరి రాజ్యాంగ రచయితగా రాజ్యాంగ నిర్మాతగా మరి అందరికీ మరి ఒక మహా మహాన్ భావుడిగా మరి గుర్తుంది కదా ఇప్పటికే ప్రచారం బాగా ఉంది కదా అయినా సరే మరి విధ్వంసాలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు అది అవగాహన లోపం వల్లే నేను నా పర్సనల్ ఒపీనియన్ అది ఎందుకనేసి అంటే ఒక అంబేద్కర్ గారిని పూర్తి స్థాయి దళిత నాయకుడిగా మాత్రమే ముద్ వేసే కోణంలోనే చూపిస్తున్నాయి తప్ప ప్రతి ఒక్క ప్రభుత్వం అంబేద్కర్ గారు ఒక జాతీయ నాయకుడు వారు చేసినటువంటి కార్యక్రమాలు వారు రాజ్యాంగాన్ని రచించిన ఆ విధానం ఓన్లీ రాజ్యాంగాన్ని రచించారు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు కల్పించారు అనేది మాత్రమే జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా అదే చేస్తున్నారు కానీ రా మన ఈరోజు అంబేద్కర్ గారు చేసినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్ని ఏ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయి వరకు తీసుకెళ్లలేని పరిస్థితి అయిపోయింది దానివల్ల ఇప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఉన్న వాళ్ళలో ఈ రోజుకి కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో వెనకబాటుతనానికి గురైతూనే ఉన్నారు చదువు విషయంలో కానివ్వండి విద్యా వైద్యం ఏ విషయంలో చూసుకున్నా వెనుక స్థాయిలోనే ఉన్నారు ఆ కింది స్థాయిలో ఉన్న వారికి ఎవరికి కూడా అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ ఇంతవరకు మాత్రమే తెలుస్తుంది మేము కుల సంఘాలుగా మేము ఎంత పోరాటాలు చేసి ఎంత గ్రామ స్థాయిలో కింది స్థాయికి వెళ్ళి మేము ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఇలాంటి ఒక గవర్నమెంట్ దీన్ని ఒక కార్యాచరణ తీసుకొని మాటల్లో కాకుండా చేతల్లో దాన్ని కింద స్థాయి గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్ళి దాన్ని ఒక పాఠ్యాంశాలుగా తీసుకొని ఓన్లీ అంబేద్కర్ అంటే రిజర్వేషన్ ఒకటే కాదు ఇంకా చాలా అంశాలు అనేది ఎప్పుడైతే వివరించగలుగుతుందో అప్పుడు ఇలాంటి దాడులు అనేటివి జరగకుండా అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ రైట్ పెళ్లి సుధాకర్ గారు మరి మీరేమంటారండి విగ్రహాలని స్థాపించడం అయితే ఓకే మరి వాటిని పరిరక్షించకపోతే వాటిని మరి డైలీ ఏం జరుగుతుంది అని వాటి మీద చూపలేకపోతే ఇటువంటి జరుగుతుంటాయి అంటారా లేకపోతే రక్షణ చర్యలు తీసుకోవాలంటారా మేము మొదటి నుండి చెప్తున్నామండి ప్రభుత్వాన్ని కానీ మహనీయుల విగ్రహ పరిరక్షణ కమిటీ వేయాలి ఒక చట్టాన్ని పగడబడి తీసుకురావాలి విగ్రహం అంటే ఏదో రాతి విగ్రహమో లేకపోతే సిమెంట్తో చేసినట్టు కాకుండా ఒక ఆత్మగౌరవ ప్రతీకల్ మాకు మనం వాటిని కాపాల్సిన బాధ్యత పౌర సమాజాన్ని కాకుండా ప్రభుత్వం కూడా ఉంది ఆ ప్రభుత్వం ఎప్పుడైతే మన హైదరాబాద్ కేంద్రంలోనే పంజాగుట్టలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆ యొక్క విగ్రహాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడ జరగని అవమానం పంజాగుట్టలో జరిగిన అంబేద్కర్ జరిగింది అంటే డంపింగ్ యార్డ్లో ముక్కలు ముక్కలుగా పడేసినటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తము విగ్రహాలు పెట్టి కొలుస్తున్నారు లండన్ కేజాంట్లలో దాంట్లో లో పెట్టి మహనీయులను కొలుస్తున్నారు మన కాలకు వచ్చేసరికి మాత్రం తీసుకున్నారు అంటే ప్రభుత్వం చేసినప్పుడు కింద వాళ్ళు చెప్తున్న ఆగతాలు కావచ్చు లేకపోతే సోకాళ్ళు మనవాదులు కావచ్చు లేదా మనవాదులు ప్రేరేపించే మన పిల్లలు కావచ్చు ఎవరైనా కానీ అది ఎవరైనా కానీ కానీ అక్కడ అంబేద్కర్ విగ్రహాలు కాకుండా పూలే విగ్రహాలు కానీ ఇంకా మిగతా మహనీయుల విగ్రహాలు కూడా ధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది అంటే ప్రభుత్వం చేసినప్పుడు మనం ఎంత అనే కోణం వచ్చింది ఒక్కవైపు ఎప్పుడైతే అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయబడుతుందో కఠినంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధ్యత వాళ్ళని నిందితులను శిక్షిస్తే ఆ భయం ఇంకొకరు రావాలి అవును సుధాకర్ గారు మరి ఇటీవల కాలంలో కూడా ఒక సిసి కెమెరా వంద మంది లేదా వెయ్యి మంది పోలీసులు సమానం అంటున్నారు మరి సీసీ ఫుటేజ్లు ఇవన్నీ మనకి పోలీసులు దొరకబెట్టుకునే అవకాశం లేదంటారా చిత్తశుద్ధితో పనిచేస్తే దొరకడం దొరకపోవడం ఉండదు వాస్తవం చెప్పాలి ఫస్ట్ నాకు వచ్చిన ఏంటంటే అంబేద్కర్ విజ్ఞానం పలకొట్టడం కాదు దాని కారణాలు మోతైన కారణాలు ఎందుకు వస్తున్నాయి ప్రభుత్వాలు ఎందుకు బాధ్యత ఉండలేకపోతున్నాయి ఆ యువకులు కానీ ఆ యొక్క ఉన్నటువంటి ఆ పార్టీలు కానీ ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చిన దాని మీద ఫస్ట్ కులంకషంగా చర్చ జరగాలి ఆ చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ మీద పూర్తి పూర్తిగా అవగాహన అంబేద్కర్ ఓజ్ అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏందని తెలుసుకున్నప్పుడు మాత్రమే పాలకులు స్పష్టంగా కింది స్థాయి వరకు అంశాలు తీసుకుపోయినప్పుడు మాత్రమే అంబేద్కర్ గౌరవించే పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే అంబేద్కర్ కేవలం దళితులకు మాలమాదిలకు ప్రతినిధ్యాన్ని కాకుండా ఈజ్ యూనివర్సల్ హీరో అనేది చెప్పడం ప్రభుత్వం యొక్క బాధ్యత వ్యవహరించాలి కానీ ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే అంబేద్కర్ విగ్రహాలు తీసుకుపోయి బయట పడేయడం డంపింగ్ అలా పడేయడం లేకపోతే అభివృద్ధి పేరుతోటి తీసుకుపోయి జంక్షన్లో ఉన్న విగ్రహాలు తీసుకుపోయి మూల పడేయడం లేకపోతే కొత్త విగ్రహాలు పెడతారు ఎక్కడ లేని అనుమతులు కొత్తగా సృష్టించడం అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ కాబట్టి నేను అంటున్నాను అంటే ఈ అంబేద్కర్ విగ్రహాలు పలగొట్టేటప్పుడు ఎవరైతే నింతున్నారో వాళ్ళను అదే చోట బహిరంగ కనుక శిక్షించగలిగితే ఇంకొకసారి అంబేద్కర్ విగ్రహం జోలికి రావాలంటే వాడు భయపడేటట్టు ఉండాలి ప్రజాసంఘాలలో మేము విజ్ఞప్తి చేసేదంటే దయచేసి ఒక విగ్రహాన్ని ముట్టుకునే ముందు ఆ విగ్రహం యొక్క నేపథ్యం ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క త్యాగం ఆయన కోల్పోయినటువంటి కుటుంబం ఏ పరిస్థితి నుంచి ఆయన విగ్రహ విగ్రహం పెట్టుకునే స్థాయికి వచ్చింది ఈరోజు దే భారతదేశం మొత్తంలో ఈ ప్రపంచంలో ఎవరికి లేన విగ్రహాలు అంబేద్కర్కి ఎందుకు ఉన్నాయి ఇంకా కొత్తగా వస్తున్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది గ్రామాలలో ఏం జరుగుతుందనే అంశాల మీద కూడా స్పష్టంగా అవగాహన ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి వివరించకుండా కేవలం దళితులు ఓటు బ్యాంక్ మాత్రం చూస్తున్నాయి కాబట్టి విగ్రహం అంటే ఏప్రిల్ పద్నాలుగు డిసెంబర్ ఆరు సోకాళ్ళు సంఘాలకు కూడా చెప్పేదంటే ఏప్రిల్ పద్నాలుగు జయంతి రోజు దాన్ని లేదా డిసెంబర్ అంటే సుధాకర్ గారు మరి జయంతి రోజు కనిపించిన వాళ్ళు ఖాళీ మళ్ళీ వర్ధంతి రోజు మాత్రం కనిపిస్తుంటారు మరి ఈ మధ్యలో ఏం చేస్తుంటారు వాళ్ళు నాయకులు అంటే రావడం రావడానికి మన విద్యత కొని కానీ నేతనంటే ఎవరైనా కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా బాధ్యతగా వహించాలి ఒక అంబేద్కర్ తన సమాజం కోసం పనిచేసే క్రమంలో తన కుటుంబంలో నలుగురు పిల్లలు చనిపోతారు నలుగురు పిల్లలు కోల్పోయి కూడా ఈ సమాజంలో నిమ్న వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి హక్కులు తీసుకొచ్చి రాజ్యంగా పడినటువంటి చట్టాలు తీసుకొచ్చి మనల్ని ఈరోజు ఈ బట్టలు వేసుకొని టీవీల ముందు మాట్లాడుతున్న హక్కును కల్పించినటువంటి మహానీయుడు అంబేద్కర్ కనీసం ఆయన చేసిన త్యాగంలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా మనం చేసి ఉంటే అంటే మినిమం డిసెంబర్ ఆరు ఏప్రిల్ పద్నాలుగు కాకుండా ఈ సమాజంలో ఎక్కడైతే వివక్షత గురవుతుందో అక్కడ నిలబడాలి అది పౌర సమాజం కావచ్చు విద్యావంతులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నిలబడి వాళ్ళ అప్పుల గొంతుకుగా నిలబడ్డప్పుడు మాత్రమే అంబేద్కర్ నిజంగా నివాళులర్పించవాలి రైట్ శివకుమార్ గారు మరి ఇప్పుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలి అంటే మరి చందాలు ఇవ్వడం కానీ లేకపోతే వారే తీసుకొచ్చి వారి తరఫున స్పాన్సర్ చేయడం కానీ చేయడానికైతే ముందు వస్తున్నారు కానీ పరిరక్షించడానికి రక్షించడానికి వెనకబడుతున్నారేమో మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వాస్తవంగానే నేను పరిగణిస్తాను ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం అనగానే ఈరోజు సమాజంలో నేను చెప్పేది ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను సమాజంలో అంబేద్కర్ విగ్రహం అంటే ఒక సెంటర్లో నిలబెట్టేస్తున్నాము అంబేద్కర్ని అక్కడ పెట్టేస్తున్నాము పెట్టేంతవరకు ఆ హడావడి పెట్టే రోజు పెద్ద హంగామాతో చేసుకొని ఆ రోజుకి అయిపోతుంది సెకండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ డే అంబేద్కర్ విగ్రహం విషయంలో ఎటువంటి బాధ్యతాయుతమైన చర్యలు అయితే కనిపిస్తలేవు ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న పోలీస్ శాఖ ఏదైతే ఉందో ప్రతి ఒక్క సెంటర్లో సీసీ క్యామ్స్ పెట్టేసి చిన్న చిన్న సంఘటనలను కూడా చాలా సులువుగా సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ని కానీ ఈ అంబేద్కర్ మా మా జాతికి ఏదైతే ఒక ఆంబ్లంగా భావిస్తున్నామో మేము ఒక మా ఆత్మగౌరవంగా భావిస్తున్నామో అలాంటి విషయంలో మాత్రం ఏ గవర్నమెంట్ కానివ్వండి ఏ ఏ పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానివ్వండి ఒక కంటి తుడుపు చర్యగా మాత్రమే వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు తప్ప ఎటువంటి బాధ్యత కలిగిన ఒక అధికారిగా వాళ్ళు ఏ రోజు ప్రవర్తించినట్టు నాకైతే ఇప్పటివరకు ఏ సంఘటనలో కూడా కనపడిందైతే లేదు ఇలా కాకుండా ఏదైనా అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగిన సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు బాధ్యతాయుతంగా బా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఇప్పుడు వారు సీసీ క్యామ్స్ ఒక సీసీ క్యామ్ వెయ్యి మంది పోలీసులతో సమానం అనే వాళ్ళు ఏదైతే ట్యాగ్లైన్ వేసుకుంటున్నారో అది ఒకసారి ప్రూవ్ చేయమని చెప్పేసి నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను మొన్న బైన్సాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా అంటే చాలా శోచనీయమైన సంఘటన ఆ రోజు ఆడబిడ్డలు అక్కా చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళు ఎవరైతే నిరసన తెలుపడానికి వచ్చారో అక్కడ వ్యవహరించినటువంటి పోలీసుల తీరు చాలా అంటే చాలా సిగ్గుచేటు అది తెలంగాణ గవర్నమెంట్కి నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఈ విషయంలో ఖచ్చితంగా సీఎం గారు దీని విషయంలో ఆలోచన చేసి అక్కడ ఉన్న అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ రోజు నేను కోరుతున్నాను వెళ్ళారండి శివకుమార్ గారు మీరు లేదండి వెళ్ళలేదు మేము రేపు ప్లాన్ చేసుకుంటున్నాము అయితే ఏం జరిగిందంట ఆ రోజు పోలీసులు ఎలా వ్యవహరించారు అసలు ఆ రోజు మా దళిత దళిత గిరిజనులు బహుజనులు అందరూ కదిలి వచ్చారు బహింసలో నిజంగా ఆ రోజు అందరూ మూకుమ్ముడిగా వచ్చి నిరసన తెలపడం జరిగింది ఆ నిరసన తెలిపిన సందర్భంలో అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అందులో ఆవేశానికి గురై మాట్లాడుతారు మనం విజ్ఞతతో వ్యవహరించాలి చదువుకొని అంత పెద్ద పెద్ద పోస్టులలోకి వచ్చినప్పుడు ఒక ఎదురున్న వ్యక్తిని మీరు కూడా వాళ్ళ లెక్క చదువులేని వాళ్ళలాగా వ్యవహరించి వాళ్ళ మీద చేయి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను నేను ఒక ఆడబిడ్డలను చూడకుండా కొట్టుకుంటూ వాళ్ళని చాలా అంటే చాలా పాశ్వికంగా తీసుకెళ్ళి వ్యాన్లలో పడేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళినటువంటి సంఘటన ఆ రోజు అక్కడ చూసాము చాలా బాధ అనిపించిన విషయం అది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా దీని గురించి ఖచ్చితంగా జవాబారీతనంగా వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఈరోజు గుండెమే చేసుకొని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన ఇంకొక దగ్గర రిపీట్ అవ్వకుండా ఉండాలి అనేసి అంటే గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వాళ్ళ మీద ముందు కూడా చాలా ఘటనలు జరిగాయి కదా మరి కదా అదే సార్ నేను చెప్పేది ఇప్పుడు ఏమంటున్నాను నేను గవర్నమెంట్ దాని మీద వ్యవహారం ఎలా ఉందంటే కంటి తుడుపు చర్యగా మాత్రమే ఆ రోజు వరకు లేదా రెండో రోజు మూడో రోజు జాతీయ కార్యదర్శిగా మీరు డిమాండ్ చేస్తుంది ఏంటంటారు అంటే అంటే ఏం జరిగితే బాగుంటుంది అంటారు విగ్రహాలకి ఇలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేనేమంటున్నానంటే కింది స్థాయి వరకు వెళ్ళేసి అంబేద్కర్ని ఒక జాతీయ నాయకుడిగా వీళ్ళు చేసేది ఉండుంటే పరిరక్షణ కమిటీ అనేది ఒక ఓసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి ఒక పెద్ద స్థాయి నుంచి తీసుకొచ్చి మనం ఒక కమిటీగా ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచే అప్రోచ్మెంట్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇప్పటికీ కమిటీలు ఉన్నాయండి లేకపోతే కొత్తగా ఏమంటారా కొత్తగా గవర్నమెంట్నే బాధ్యత తీసుకోమని చెప్పి చెప్తున్నాను నేను ఇప్పుడు బయట నుంచి మా సంఘాలుగా మేము చేసేది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మేము ఇటు సమాజాన్ని అటు కుటుంబాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ కొత్త బాధ్యతని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ లాంటి ఎంతమంది ముందుకొచ్చినా అది గవర్నమెంట్ తీసుకున్న స్టెప్తో సమానం కాదు అనేది నా ఉద్దేశం గవర్నమెంట్ బాధ్యతగా తీసుకొని దీని ఒక కమిటీ రూపొందించి ఎక్కడ ఇటువంటి చిన్న సంఘటన జరిగిన దానిని ఒక రోజులో పరిష్కరించేలాగా చూసి ఇంకొకసారి ఎక్కడా కూడా ఇలాంటి దాడి జరగకుండా ఉండాలి అనేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి అక్కడ చేసిన చోట ప్రతి చోట మతిస్థిమితం లేని పరిస్థితి లేకపోతే ఇంకోటి ఏదో మా మసిబూసి మారేడుకాయ చేసే పరిస్థితి అయిపోతుంది రేపు పొద్దున మళ్ళీ ఇంకొకరికి అది ఒక అవకాశంగా మారిపోయింది కులమత ద్వేషాలు రగిలించకుండా ఉండటానికి మరి పోలీసులు ఆ విధంగా చెప్తున్నారు సామరస్యంగా ఉండటానికి మీరేమంటారు అలా సామరస్యంగా ఉండాలి అనేసి అంటే ముందు ఇంకొక రేపు పొద్దున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి కదా సార్ ముందు ఇలాంటి సంఘటనలు జరగొద్దు అంటే ఒకటి రెండు అడపదడప అయినా కనీసం శిక్షించిన సందర్భాలన్నా చూపించాలి కదా సామరస్ ఇప్పుడు అంబేద్కర్ ఒక మాలమాదిగలకో లేకపోతే ఎస్సీ ఎస్టీలకు నాయకుడు అయితే కాదు కదా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ ఎంతమంది అయితే మనం ఈరోజు ఈ భారతదేశంలో నివసిస్తున్నామో ప్రతి ఒక్కరికి ఆయన రాసిన రాజ్యాంగ విలువల మీదనే మనము జీవిస్తున్నాము ఎస్పెషల్లీ బీసీలకి ముందు రిజర్వేషన్ కల్పించిన మహనీయురు ఆయన ఎస్సీ ఎస్టీల కంటే ముందు ముందు బీసీలకి రిజర్వేషన్స్ అందించారు ఈరోజు బీసీ సమాజం నుంచి కూడా చాలా ముందుకు రావాల్సిన వాళ్ళు చాలామంది ముందు తెలుసుకోలేకపోతున్నారు అమ్మ బీహెచ్ గారు కూడా పోరాటం చేస్తున్నారు కదా దానికి సంబంధించి పంజాగుట్ట స్టాట్యూ నాకు ఇట్లా న్యాయం చేయాలి లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానంటూ కూడా అన్నారు మరి ఆయన కూడా బీసీ నాయకుడిగా ఖచ్చితంగా అలా చేస్తే సంతోషమే కదా సార్ మేము కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము వారితో పాటు ఖచ్చితంగా మేము అవసరమైతే వారితో పాటు దీక్షకు మేము కూర్చుంటాము ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించుకునేంత వరకు మేము దాని మీద గట్టి నిర్ణయం అనేది కలిసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వారి విగ్రహాన్ని రక్షించుకుందాం అన్న కోణం మంచిగా ఉంటుందేమో మేము అనేసి అంటే మేములో మేము ఒక ఎస్సీలుగా మన మాలలుగా మాత్రమే మాట్లాడతలేమండి మేము ఎప్పుడూ కూడా మా సంఘం నుంచి ఏ రోజు మేము ఒక మాల సమస్యల మీదనే కొట్లాడలేదు ఒక ఎస్సీకి సమస్య వచ్చిన ఎస్టీకి సమస్య వచ్చిన బీసీకి సమస్య వచ్చిన లాస్ట్కి మొన్న రా ఓసీల విషయంలో వెనుకబడి ఉన్న పేదలకి దాని విషయంలో కూడా ఖచ్చితంగా మేము స్టాండ్ తీసుకున్నాము ఎప్పుడు కూడా మా జాతీయ మాల మహానాడు అద్దంక దాయకర్ గారు అధ్యక్ష ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడానికే మా కార్యాచరణ ఉంటుంది తప్ప ఏ రోజు మా ఒక్కరిగా మేము ఏది చేసుకుంటూ వెళ్ళలేదు మా ఒక్కళ్ళ సమస్యల మీద కొట్లాడుకుంటూ వెళ్ళలేదు మేము అనే దాంట్లో ఖచ్చితంగా అందరూ ఉంటారు అనేది నా అభిప్రాయం ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్